అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజాగా వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మండుతున్న ఎండలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రాబోయే రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు, ఏ ఏ జిల్లాల్లో వర్షాలు, వాతావరణ పరిస్థితులేంటి, వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. వెదర్కి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, నిన్నటి ద్రోణి గాలి విచ్చినతి ఈరోజు కొమెరన్ మరియు దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి కేరళ అంతర్గత కర్ణాటక మీదుగా కొంకన్ మరియు గోవా వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు దక్షిణ ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నాయని తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల రేపు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో వాతావరణం. హైదరాబాద్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 26 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 34.6 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీలుగా నమోదైంది. 62% గాలిలో తేమ శాతం నమోదైంది. ఏపీలో వాతావరణం చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో ఆగ్నేయ దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ వాతావరణ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం 1 లేదా 2 చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. రాయలసీమలోనూ వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం 1 లేదా 2 చోట్ల ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.